ఒకటవ అధ్యాయము దీక్ష. ఆయన హృదయం శ్రీమాత యొక్క దివ్యకరణకు నాట్యరంగమైంది. ఇక ఆయన అక్క గణపతి దర్శకత్వంలో ధర్మ మార్గ ప్రబోధనకు యాత్ర సాగించారు. అట్టి శ్రీ గురుదేవులు జయిస్తూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. అక్క గణపతిని చేత్తో పట్టుకుని వీధిలోకి వచ్చిన సత్యనారాయణ కొద్ది దూరం వచ్చి, తాను ఎక్కడున్నది, ఎటుపోతున్నది గమనించుకున్నాడు. అతని మనస్సు ఎటో తేలిపోతున్నట్టు హాయిగా ప్రశాంతంగా ఉంది. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఎలక్ట్రిసిటీ కాలనీకి వెళ్లే దవలో ఉన్నాడు తాను. రోడ్డుకు రెండు వైపులా చడీ చప్పుడు లేకుండా ఉన్న ఇళ్ళు సమాధులలో ఉన్న ఋషికుమారులలాగా కనిపిస్తూ ఉన్నాయి. వీధిలైట్ల వెలుతురుల్లో అలలు అలలుగా కదులుతున్నటువంటి నులి మంచు పొరలు ఎగసినటువంటి హోమ ధూమాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. గాలికి కదులుతూ ఉన్నటువంటి చెట్ల ఆకుల చప్పుళ్ళు సంకీర్తన నాదాలలాగా వినిపిస్తూ ఉన్నాయి. ఒక దివ్యమైన ఋషి వాటికలో తాను నడుస్తున్నాను అనిపిస్తోంది సత్యనారాయణకు. చేతిలోని జాజికాయ పెట్టెలో అర్కగణపతి ఉన్నాడు. ఏరు దాటుతూ ఉన్నటువంటి రైతు నెత్తిన ముద్దుల కుమారుడు కూర్చున్నట్టుగా సత్యనారాయణ నెత్తి మీద ఆనందంగా కూర్చొని ఉన్నాడు ఆనంద గణపతి. తనకు ముందు భాగంలో తనను ఆవహించుకుని ఒక వెలుగు వంటిది ఏదో కనిపిస్తూ ఉంది సత్యనారాయణకు. క్రమంగా ఆ వెలుగు ముందుకు సాగిపోతోంది. తాను సాగిపోతూ ఉన్నాడు. తను సాగటంలో తన ప్రయత్నమూ లేదు, నిరోధమూ లేదు. అతనితో కలిసి ఆ వెలుగు ఎలక్ట్రిక్ కాలనీలోకి ప్రవేశించింది. తలకు మించినటువంటి కడవలను నెత్తి మీదకి ఎత్తుకుని ఆ కడవలు బెసిగిపోకుండా రెండు చేతులతోనూ అటూ ఇటూ అదిమి పట్టుకుని నిశ్చలంగా నిలబడినటువంటి దొమ్మరి ఆటగాళ్లలాగా పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు ఆకాశంలోకి పొడుచుకొని నుంచున్నాయి. అక్కడ నెత్తిమీద అంత విద్యుత్ శక్తి ఉన్నా వెలుగులేనటువంటి ఆ స్తంభాలను జాలిగా చూశాడు సత్యనారాయణ. వాటి చుట్టూ చీకటి ముసుగులో దిగులుగా పడి ఉన్నటువంటి విశాలమైన మైదానాన్ని పరికించి చూశాడు. ఆ మైదానం పక్కగా ఒక సన్నటి తారు రోడ్డు ఉంది. ఆ రోడ్డును ఆనుకుని ఇళ్ల వరుస ఒకటి ఉంది. ఇరుకు బాటను వదిలి మైదానంలోకి అడుగుపెట్టాడు సత్యనారాయణ. అతనితో పాటు ప్రవేశించినటువంటి వెలుగు విస్తరించి మైదానమంతా కూడా వ్యాపించింది. క్రమంగా ఆ వెలుగు మైదానాన్ని దాటి దారిలో ఉన్నటువంటి పర్వతాల యొక్క అడ్డుగోడల్ని దాటుకుంటూ నేల నాలుగు చెరగులకు వ్యాపించింది. ఆ వెలుగు అంచులు ఎక్కడిదాకా పాకినాయో తెలియటం లేదు. ఇప్పుడు సత్యనారాయణ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. వెలుగు కదులుతున్నట్టే కనిపించటం లేదు. ఆ మైదానానికి అడ్డంపడి నడిచినటువంటి సత్యనారాయణ అవతల ఇరుకు రోడ్డు చేరి దాన్ని కూడా దాటి ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. తలుపు కొట్టబోయి చటుక్కున ఆగిపోయాడు. అతని దృష్టి ఆ ఇంటి మండిగం మధ్యలో మెరుస్తూ ఉన్నటువంటి రాతి ముక్క మీద నిలిచింది. అతను చటుక్కున వంగి ఆ రాతిని చేతిలోకి తీసుకుని ఆదరంగా కళ్ళకద్దుకుంటూ, అమ్మా వచ్చాడు, చింతామణి గణపతి మళ్లీ వచ్చాడు అంటూ కళ్ళు మూసుకుని నిలబడిపోయాడు. అతని మనస్సు
ఆనందపరవశమై ఏవేవో పురాతన పవిత్ర మధుర స్మృతులను నెమరు వేసుకోవటం మొదలుపెట్టింది.